పెద్దపల్లి ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఉపాధ్యాయ వృత్తితో ఆత్మ సంతృప్తి కలుగుతుందన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అప్పట్లో చేప పిల్లలను సైతం ఆంధ్ర నుండి తెచ్చుకునే వాళ్ళం మంత్రి కొప్పుల విధుల్లో చేరిన రామగుండం పోలీస్ బాస్ నెల రోజులకు తిరిగి వచ్చిన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి లైస్లాబా పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం డిఓ ఎంఈఓ పలువురు ఉపాధ్యాయులకు సన్మానం స్వంత ఖర్చులతో 9 లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదిలిన రాఘోపూర్ ముదిరాజులు వచ్చే కార్తీక మాసంలో పట్టుకుంటామని ఆశాభావం ట్రీటీ సిబిఎస్ఈ స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఉపాధ్యాయులను సన్మానించిన విద్యార్థులు పెద్దపల్లి నల్ల బ్యాడ్జిలతో ఎల్ఎస్సీ ఏజెంట్లు ఉద్యోగుల నిరసన బోనస్ కమిషన్ పెంచి జీఎస్టీ తొలగించాలని డిమాండ్ 12వ రోజుకు చేరిన అడ్వకేట్ల దీక్ష సంగీభావం తెలిపిన తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ జయకర్ బీజేపీ నేత గొట్టిముక్కల సురేష్ రెడ్డి కులపెద్దగా సంఘానికి శ్రీనివాస్ ఎంతో సేవ చేశారు దశదిన కర్మలో పాల్గొని నివాళి అర్పించిన కౌన్సిలర్ పోతని పురుషత్తం నాయకుడు బొట్టుపల్లి శ్రీనివాస్ వాడవాడల గజానన్ మహారాజుకు జైకొట్టిన భక్తులు గణనాథునికి బ్రాహ్మణుల నైవేద్యం బ్రాహ్మణ సంఘం వారిచే 108 రకాల వంటకాల సమర్పణ అప్పన్నపేటలో కొనసాగుతున్న గణేష్ నవరాత్రోత్సవాలు మండపాల వద్ద భక్తుల కోలాహలం సిటీ న్యూస్ లో దృశ్యం